हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो दीपावली रोजुन सूर्यग्रहण ये समय में उजु चयकूने पनल चयवल पनल पूर्ति विवरा वीडियो चूसे मुझे असल दीपावली पंडग ये रोज वूज ये समय में चुस्वा दाख संबंध वीडियो वीडियो लिंक तपकड़ा चक्ं 2022 दीपावली पंडग अक्टोबर 25वीं तारीख मंगलवार रोज वीजे मन की सूर्यग्रहण अनेपड़ी ఈ సంవత్సరంలో ఇదే మనకి చివరి సూర్యగ్రహణము। మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాలలోనే మనకి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది। అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా కాని పాక్షికంగా కాని కనిపించడు। దీనినే మనము సూర్యగ్రహణం అని అంటాము। ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది। ఈ సూర్యగ్రహణం అనేది రెండు విధాలుగా ఏర్పడుతుంది। మొదటిది వచ్చేసరికి సంపూర్ణ సూర్యగ్రహణం, రెండోది వచ్చేసరికి పాక్షిక సూర్యగ్రహణం। సంపూర్ణ సూర్యగ్రహణం అంటే సూర్యుడు నీడ భూమిపైన పూర్తిగా పడకుండా చంద్రుడు అడ్డుకుంటే దానిని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు। పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు నీడ భూమిపైన పడకుండా చంద్రుడు పాక్షికంగానే అడ్డుకుంటే దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటాడు। ఈ దీపావళి రోజున సూర్యగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం। అక్టోబర్ 25 మంగళవారం రోజు సాయంత్రం 4:46 నుండి 5:47 వరకు ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది। ఈ రోజు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। ఈ గ్రహణం పట్టిన సూర్యుని నేరుగా చూసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు। అలా చేయటం వల్ల కంటి చూపుకి నష్టం కలిగే అవకాశం ఉంది। ఈ గ్రహణం సమయంలో భారతదేశంలో ప్రజలు బయట తిరగడానికి ఇష్టపడరు। ఈ గ్రహణ కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోరు। అలానే గ్రహణం ఏర్పడే సమయంలో చెడు ప్రభావాలను నివారించడానికి ఆహార పదార్థాలలో నీటిలో తులసి ఆకులని కాని దర్భగడ్డి కాని వేస్తారు। గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరిస్తారు। మన దేశంలో అనేక మంది ఈ గ్రహణం సమయంలో సూర్య భగవానుడికి చెందిన మంత్రాలను జపిస్తూ ఉంటారు। ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తూ ఉంటారు। చాలా మంది అయితే ఈ గ్రహణం సమయంలో కనీసం నీటిని కూడా తాగరు। అలానే ఈ గ్రహణం సమయంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించరు। మీరు కూడా ఈ గ్రహణం సమయంలో నేరుగా సూర్యుని చూసే ప్రయత్నం మాత్రం అసలు చేయొద్దండి। ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి।